సిరిసిల్లలో ఒక నేతన్నలే కాదు, అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఇక్కడ. ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. చిన్న చిన్న పల్లెలలో, పోతిరెడ్డి పల్లె లాంటి చిన్న పల్లెలు పెట్టినాం, రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం. దుకాణం పెట్టి ఏం చేసినాం మేము, స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పచెప్పినాం, మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు, తద్వారా మీకు ఇంత ఆమదని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పచెప్పినాం. మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో 4 సార్లు ఓడిపోయాను. ఆయన ఎందు ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నట్టు, ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు వంత పాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది. మీరు చట్టం ప్రకారం కాకుండా, కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు, పోలీసులే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఎవడే కావచ్చు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మళ్ళా 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు, మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక మాట నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ కలెక్టర్ని ఆర్డీఓని 54 దుకాణాలకు దరఖాస్తులు పిలిచింది, 480 మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు, ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు, మేము కూడా కాదు, కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, నేను చూసిన స్వయంగా వీడియో, పోతుకల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసిన, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు. వాటర్ ట్యాంక్ లెక్కి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు, బాధపడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు, సివిల్ సప్లైస్ మంత్రికి, ఈ విషయంలో స్ట్రెయిట్గా నేను అడిగేది ఒకటే, మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినమంటున్నారో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి, వెంటనే ప్రకటించండి. పీజీలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు వాళ్ళకు మార్కులు వస్తాయట. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే, లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితే సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు. దీనికి శిక్ష తప్పదు. ఆర్డీఓ అయినా, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు. దబ్బన మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు 4 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా, నాదేంది అనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తాను కూడా చెప్తా ఉన్నా. ఇడిచిపెట్టదు, ఇది పద్ధతి కాదు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప, మేము 10 ఏళ్ళున్నాం ఇక్కడ, మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేసుడు. ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా, అన్ని చూస్తా ఉన్నా, కానీ మౌనంగా, ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం. మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు పెడతారు. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు ఇలా మా ఫోటోలు ఉండవు, మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం. నేను గుర్తు చేస్తా ఉన్నా, జిల్లా పుట్టించిందే కేసీఆర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్, ఇలా మీరు చూసిన కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్. కాబట్టి అతికి పోతే, అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు, ఉద్యోగాలు పోతాయి, తర్వాత 4 ఏళ్లలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో వదిలిపెట్టాం. ఇవాళ వాటర్ ట్యాంకెట్కి కొట్లాడుతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, మీ తరఫున తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం. అసలు నోటిఫికేషనే తప్పుల తడక అని చెప్తున్నారు. ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎక్కడ బీసీ ఇవ్వాలి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాసుకొని ఇచ్చినట్టు ఉన్నదని చెప్తా ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, వదిలిపెట్టాం. అదేవిధంగా అధికారులకు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి, చేసిన దిక్కుమాలిన పనిని వెంటనే క్యాన్సిల్ చేయండి, చేసి తప్పులు సరిచేసుకొని మెరిట్ లిస్టు పెట్టండి,
480 మంది రాత పరీక్ష రాసిండు. వాళ్ళ లిస్టు మొత్తం పెట్టండి, ఎవరికెన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు ఎట్లా రాసిండ్రు. ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా తీసుకుంటారండి ఎవడన్నా? ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా ప్రశ్న పరీక్ష జవాబుపత్రాలు తీసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలి. ఆర్డీఓ ఆఫీసుల ఈ పనికిమాలిన పనులు చేయాలా? దీనికా మీరున్నది ఇక్కడ? ఇంత దిగజారుడు రాజకీయమా? 54 పోస్టులు వస్తే వాటిని అమ్ముకుంటారా లక్షల రూపాయలకు? ఇదా మీ బతుకు ఇక్కడ? అందుకే నేను అంటా ఉన్నా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు, కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా, ఎల్లకాలం మీ కాలం కాదు. తప్పకుండా మళ్ళా మా టైం వస్తుంది. ఆ టైంలో తప్పకుండా మేము కూడా ఈరోజు ఒక్కొక్కరు ఎవరెవరైతే ఇట్లా అతికి చేస్తూ ఉన్నారో అన్ని గుర్తుపెట్టుకొని మిత్తితో సహా చెల్లిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.